Good morning, everybody. I am Sushma, KGBV Allipur, Chinnakodur Mandal, Siddipet District. Iroju, Nenu Cheppabothunna 20 lesson emitante, Avarana Vyavasthalo, Anukoola Naalu. 9th class Telugu medium lone Avarana Vyavasthalo, Anukoola Naalu. Dantlo subtopic enti ante, Edari Avarana Vyavasthalo, Anukoola Naalu. ఎడారి ఆవరణ వ్యవస్థలో అనుకూలనాలు. మొదటగా మనం ఆవాసం గురించి తెలుసుకునేటప్పుడు, ఆవరణ వ్యవస్థ గురించి తెలుసుకునేటప్పుడు ఆవాసం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆవాసం ఒక జీవి అవసరాన్ని తీర్చే పరిసరమే ఆవాసం. ఒక జీవి అవసరాన్ని తీర్చే పరిసరమే ఆవాసం. ఒక జీవి యొక్క అవసరాలు ఏమేమై ఉంటాయి? ఆ జీవికి ఆహారం కావచ్చు, రక్షణ కావచ్చు. అవి ఆహారం రక్షణ కోసం ఒక పరిసరాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అదే ఆవాసం. ఆవాసం చాలా రకాలుగా ఉంటుంది. ఏ జీవి ఎక్కడ మనుగడ సాగిస్తుందో ఆ జీవి దాన్ని ఆవాసంగా మార్చుకుంటుంది. ఒక పక్షి గూడులో, ఒక పులి అడవిలో, చేప నీటిలో, మనం ఇంటిలో, ఇలా రకరకాల ఆవాసాలను మనం ఏర్పాటు చేసుకుంటాం. అనేక ఆవాసాలను కలిపి ఆవరణ వ్యవస్థ అని పిలుస్తాం. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1935 ఏజీ టాన్స్లే అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఉపయోగించాడు. ఆవరణ వ్యవస్థ లోపల వివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంతకాలం తర్వాత వాటికి అనుకూలంగా మారుతాయి. వీటినే జీవులలోని అనుకూలనాలు అని అంటారు. వివిధ పరిస్థితుల్లో జీవించే జీవులు కొంతకాలం తర్వాత అవి కొన్ని లక్షణాలను ఏర్పాటు చేసుకుంటాయి. వాటినే మనం అనుకూలనాలు అని అంటాం. అనుకూలనాలు అనేవి ఒక జనాభాలో కనబడే సాధారణ లక్షణాలు. ఎందుకంటే ఇవి జీవులు మనుగడ సాగించడంలో సహకరిస్తాయి. ఆవరణ వ్యవస్థలన్నిటి వివిధ రకాలుగా ఉంటాయి. ఆవరణ వ్యవస్థలు వివిధ రకాలుగా ఉంటాయి. అందులో సహజ ఆవరణ వ్యవస్థ, కృత్రిమ ఆవరణ వ్యవస్థ. సహజ ఆవరణ వ్యవస్థ తిరిగి రెండు రకాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి భౌమ ఆవరణ వ్యవస్థ, జల ఆవరణ వ్యవస్థ. భౌమ ఆవరణ వ్యవస్థ తిరిగి మూడు రకాలుగా ఉంటుంది. అది గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. జలావరణ వ్యవస్థ తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. అది మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. మన పరిసరాల్లో మనం చూసినట్టయితే చాలా రకాల ఆవరణ వ్యవస్థలు కనిపిస్తాయి. ఒకటి సముద్ర ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ, గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థ. ఇప్పుడు మనము ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో ఒక జీవి మనుగడ సాగించాలంటే అక్కడి పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించాలి. మనం ఇప్పుడు ఎడారి ఆవరణ వ్యవస్థలో జీవుల లోపల ఎటువంటి అనుకూలనాలు ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఎడారి లోపల ఉండే మొక్కల్లో ఎటువంటి అనుకూలనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ఎడారి మొక్కలు కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు వంటి మొక్కలను మనం ఎడారి మొక్కలుగా పరిగణిస్తాం. ఇవి వీటి కాండాలలో నీటిని నిల్వ ఉంచుకొని రసభరితంగా ఉంటాయి. కలబంద, నాగజముడు, బ్రహ్మజముడు వంటి మొక్కలను ఎడారి మొక్కలు అంటాం. ఇవి వీటి కాండాలలో నీటిని నిల్వ ఉంచుకొని రసభరితంగా ఉంటాయి. ఇవి అవసరాన్ని బట్టి కాండాల్లో నిల్వ ఉన్న నీటిని వాటి అవసరాల కోసం ఉపయోగించుకుంటాయి. వీటిలో నాగజముడు, బ్రహ్మజముడు వంటి మొక్కల లోపల పత్రాలు కంటకాలుగా రూపాంతరం చెందుతాయి. కంటకాలుగా రూపాంతరం చెందడం వల్ల బాష్పోత్సేకం ద్వారా నీటి నష్టం జరగకుండా చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఎడారి జంతువులలో అనుకూలతను గమనిద్దాం. ఎడారి జంతువుల్లో ముఖ్యంగా ఒంటెను మనం ఎడారి ఓడ అని కూడా పిలుస్తాం. ఎడారి ఒంట లోపల ముఖ్యంగా నాలుగు అనుకూలనాలను మనం గమనించవచ్చు. మొట్టమొదటిది, ఒంట లోపల వీపు పైభాగంలో మోపురం వంటి నిర్మాణం ఉంటుంది. ఇది ఆహార పదార్థాలను జీర్ణం చేసుకొని ఆహారాన్ని క్రొవ్వు రూపంలో మోపురంలో నిల్వ చేసుకుంటుంది. ఈ క్రొవ్వు తదుపరి అవసరాల కోసం నిల్వ చేసుకుంటుంది. ఇంకా వంటలో పొడవైన కనుబొమ్మలు మరొక రకమైన అనుకూలనం. ఈ పొడవైన కనుబొమ్మలు కంటిని ఇసుక దుమ్ము నుండి రక్షిస్తాయి. ఇంకా నాసికా రంధ్రాలు,
ఇవి స్వచ్ఛందంగా మూసుకోవడం వల్ల వీచే ఇసుక నుండి రక్షణను పొందుతుంది. ఒంటలో మరొక రకమైన అనుకూలనం పొడవైన కాళ్ళు. పొడవైన కాళ్ళు వేడెక్కిన ఇసుక నేల నుండి శరీరాన్ని దూరంగా ఉంచుతుంది. ఈ విధంగా ఒంట లోపల ఈ నాలుగు రకాల అనుకూలనాలు ఒంటను ఎడారిలో జీవించడానికి అనుకూలంగా ఉంచుతుంది. ఇంకా ఎడారిలో ఉండే మరొక రకమైన జంతువు సైడ్ వైండర్ యాడర్ స్నేక్. ఈ పాము ఏ విధంగా ఉంటుంది అంటే ఈ పాము ఒక పక్కకు మాత్రమే తాగుతూ కదులుతుంది. దీనివల్ల శరీరంలోని కొంత భాగం మాత్రమే ఇసుక తలాన్ని తాకుతుంది. ఈ కదలిక శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇది సైడ్ వైండర్ యాడర్ స్నేక్లో ఉన్నటువంటి అనుకూలనం. ఎండవేడిమి నుండి తప్పించుకోవడానికి దానిలో ఏర్పడ్డటువంటి అనుకూలనం. ఎడారిలో ఉండే మరొక రకమైన జంతువు యొక్క అనుకూలనం ఏంటి అంటే కాంగ్రో ఎలక. ఈ కాంగ్రూ ఎలక జీవితకాలం అంతా నీరు తాగకుండా ఉంటుంది. వీటి శరీరం జీవక్రియాక్రమంలో కొంత నీటిని తయారు చేసుకుంటుంది. కాంగ్రూ ఎలక జీవితాంతం కూడా నీరు తాగకుండా ఉంటుంది. ఇది ఆ జీవి యొక్క అనుకూలనం. ఎడారిలో ఉండే మరొక జంతువు గోల్డెన్ మోల్. ఈ గోల్డెన్ మోల్ అనే జంతువు ఎండవేడిమి నుంచి తప్పించుకోవడానికి ఇసుకలో దూకి కదులుతుంది. దీని అవసరాలన్నీ ఇసుక లోపలనే చేసుకుంటుంది. చాలా అరుదుగా మాత్రమే నేల బయటికి వస్తుంది. ఈ విధమైన అనుకూలనం వల్ల ఇది ఎడారిలో సురక్షితంగా జీవించగలుగుతుంది. మరో రకమైన జీవి సాండ్ గ్రౌజ్ అనే పక్షి. ఈ పక్షి ఎడారిలో నివసిస్తుంది. ఇది నీటి కోసం చాలా దూరం ఎడారిలో ప్రయాణించి ఎడారిలో నీరు దొరికే ప్రదేశమైన ఒయాసిస్ కనబడగానే ఆ నీటిని తన కడుపులోని క్రాప్ అనే భాగంలో నింపుకుంటుంది. నింపుకొని దాని యథాస్థానానికి వచ్చి దాని పిల్లలకు కూడా నీటిని తాగిపిస్తుంది. ఇంకా మరొక ఎడారిలో ఉండే మరొక జంతువు ఫెన్నిస్ ఫాక్స్. ఈ ఫెన్నిక్ ఫాక్స్ ఎడారి నక్క. ఈ నక్కకు బొచ్చుతో కప్పి ఉన్న పాదాలు ఉండడం వల్ల వేడెక్కిన ఇసుకపై నడవడానికి అనుకూలనం పొంది ఉంటుంది. ఇది అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోతుంది. ఇలా అధిక వేడిని చెవుల ద్వారా కోల్పోవడం అనేది ఈ ఫెన్నిస్ ఫాక్స్కు ఉన్నటువంటి అనుకూలనం. ఎడారిలో ఉన్న మరొక జంతువు సాండ్ డైవింగ్ లిజార్డ్. సాండ్ డైవింగ్ లిజార్డ్ ఎడారి ఇసుక బాగా వేడెక్కినప్పుడు తన కాళ్ళను గాలిలో పైకి ఎత్తి నడుస్తూ చల్లగా ఉంచుకుంటుంది. దీనివల్ల వేడైన ఇసుక బారి నుండి తన శరీరాన్ని అది కాపాడుకుంటుంది. ఎడారిలో అధిక ఉష్ణోగ్రత ఇసుక నుండి వివిధ రకాల మొక్కలు కానీ జంతువులు కానీ వివిధ అనుకూలనాలు పొంది ఉండడం వల్ల అవి అక్కడ సురక్షితంగా జీవించగలుగుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.